ఎంఆర్ఓ కార్యాలయం ముందు బీజేపీ ధర్నా. రామ తీర్థనిధి సేకరణను అడ్డుకోవాలని కేసీఆర్ ప్రభుత్వం రామ భక్తుల మీద లాఠీచార్జి చేయిస్తూ కేసులు పెట్టి జైలుకు పంపిస్తున్నారని నిరసిస్తూ బీజేపీ నాయకులు సోమవారం స్థానిక ఎంఆర్ఓ కార్యాలయం ముందు రాముని ఫోటోతో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర నాయకులు వీరెళ్లి చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రపంచానికి ఆదర్శ పురుషుడు శ్రీరాముడని, ఆయన ఆలయ నిర్మాణాన్ని అడ్డుకోవాలని కొన్ని పార్టీలు కుట్రలు చేస్తూ రామ భక్తులపై దాడులు చేయిస్తున్నారన్నారు. రాజకీయ లబ్ధి కోసం రామాలయాన్ని వాడుకుంటున్నారన్నారు. ప్రభుత్వం రామ భక్తులపై లాఠీ చార్జీలు ఆపాలని డిమాండ్ చేశారు. టిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఎమ్మెల్యేలు, మంత్రులు రామ భక్తులను, హిందువులను కించపరిచే విధంగా, హిందువులకు వ్యతిరేకంగా, దేవాలయాలకు వ్యతిరేకంగా, రామాలయ నిర్మాణానికి వ్యతిరేకంగా ఏదైతే మాట్లాడడం ఉందో ఈరోజు భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. నువ్వు స్థాయిని మించి రాముని గురించి మాట్లాడడం ఏదైతే ఉందో, రామ నిధి సేకరణ విషయంలో మాట్లాడింది ఏదైతే ఉందో, నువ్వు హిందువులకు, రామ భక్తులకు క్షమాపణ చెప్పాలి. బేషరతుగా హిందువులకు మరి క్షమాపణ చెప్పనట్లయితే భవిష్యత్తులో కూడా నీకు ఆ రాముడు, ఆ భగవంతుడే నీకు పనిష్మెంట్, శిక్ష కూడా విధిస్తాడని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. కేసీఆర్ గారు, మీ యొక్క నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు మరి ఈరోజు రామాలయ నిర్మాణానికి అడ్డంకులు సృష్టిస్తూ ఉన్నారు. మీరు వాళ్ళని సస్పెండ్ చేయకున్నట్లయితే మీరు కూడా అదే కోవలం ఉన్నట్టుగా హిందూ సమాజం భావించాల్సి వస్తుంది. కనుక వెంటనే చర్యలు చేపట్టాలని చెప్పి బీజేపీ డిమాండ్ చేస్తుంది. దెబ్బతీసే విధంగా ఈ యొక్క టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు కూడా ఈరోజు మాట్లాడడం జరుగుతున్నది. అయోధ్యలో నిర్మించే రాముని నిధి సేకరణలో భాగంగా ప్రతి ఒక్కరిని కూడా భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క ట్రస్ట్ ద్వారా ఈ యొక్క కార్యక్రమం దేశవ్యాప్తంగా నడుస్తున్నది. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఏ ఇంటికి ఏ గడపకి వెళ్ళినా కూడా వారు స్వచ్ఛందంగా ఈ యొక్క నిధి సేకరణలో వారు పాల్గొంటున్నారు. గతంలో మాదిరిగా కేసీఆర్ మాట్లాడినట్టు హిందువులు బంధువులనే విధంగా మాట్లాడారు. గతంలో కూడా హిందువులు పెద్ద ఎత్తున కేసీఆర్కు బుద్ధి చెప్పడం జరిగింది. రాబోయే ఎన్నికల్లో కూడా తగినట్టుగా బుద్ధి చెప్తారు హిందువులు. ఈరోజు ధర్మారెడ్డి మాటలకు వారు క్షమాపణ చెప్పాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఈరోజు ఎంఆర్ఓ కార్యాలయం ముందు నిరసనగా శాంతియుతంగా మేము ఈరోజు నిరసన తెలియజేస్తున్నాము. ఈరోజు రాముని సేవ రామ భక్తుల మీద, అలాగే భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తల మీద కూడా లాఠీచార్జ్ చేస్తూ ఈ యొక్క పోలీసు వ్యవస్థ కూడా వారికి తెలంగాణ ప్రభుత్వానికి, టీఆర్ఎస్ ప్రభుత్వానికి అనుకూలంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పనిచేస్తున్నారు. లాఠీచార్జ్ చేయడమే కాకుండా వారిని రిమాండ్ కూడా పంపడం జరిగింది. కాబట్టి ఈరోజు దీన్ని భారతీయ జనతా పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాము. చంద్రునిపై అనిష్ట వ్యాఖ్యలు చేస్తున్నటువంటి ఈ కేటీఆర్ సామ్రాజ్యం అయితేనేమి, కేటీఆర్ ముఖ్యమంత్రులు అయితేనేమి, కేటీఆర్ ఎమ్మెల్యేలు అయితేనేమి, కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా మాట్లాడాలని హెచ్చరిస్తున్నాము. ఎందుకంటే మైనార్టీ సోదరులు సైతం మాకు మేమున్నామంటూ వాళ్ళు కూడా కొన్ని కొన్ని స్థలాలలో, ప్లేసెస్లో రాముని గురించి వాళ్ళు చందాలు వసూలు చేయడానికి ముందుకు వచ్చారు. వాళ్ళు ఇది చందా అంటే మేము ఏదో చేసుకోవడానికి చందా తీసుకోవడం లేదు, ఇది పక్కా రిసిప్ట్లతో సహా అది ట్రస్ట్కి చెందినట్టుగా మేము అన్ని పకడ్బందీగా ఏర్పాట్లు చేసి చేసుకున్నాము. జనజాగరణలో అందరము మేము పాలు పంచుకొని రోజు తిరుగుతున్న సమయంలో ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసి ముఖ్యమంత్రి గారు అయితేనేమి, వారి కుటుంబ సభ్యులు అయితేనేమి, వారి యొక్క ఎమ్మెల్యేలు అయితేనేమి కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాము. అయోధ్యలో నిర్మించడానికి రామజన్మభూమి నిధి సేకరణ కోసం తెలంగాణలో నిధి సేకరణ చేస్తున్న రామ భక్తులపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా నిర్లక్ష్యమైన వైఖరి ప్రయోగిస్తుంది. అదేవిధంగా వారిపై లాఠీచార్జి చేయడం, అదేవిధంగా వాళ్ళని అక్రమంగా అరెస్ట్ చేయడం చూస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రామునికి వ్యతిరేకంగా, ఉద్యమానికి వ్యతిరేకంగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారు. దీన్ని నిరసిస్తూ శాంతియుతంగా ఈరోజు మండల రెవెన్యూ కార్యాలయం ముందు ధర్నా చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో మురిశెట్టి నాగేశ్వరరావు, రాజశేఖర్ రెడ్డి, యాదగిరాచారి, శ్రీనివాస్ రెడ్డి, గణేష్, అనిల్ కుమార్, సిద్ధు, నేవర్స్ నీరజ తదితరులు పాల్గొన్నారు.